కానీ ఇక్కడ అది దేవతి దేవుడే చెప్తున్నాడు, నేను ఎవరిని పిలవడానికి వచ్చాను, పాపులను పిలవచ్చుతనే నీతిమంతులు నేను పిలవరాలేదు. కాబట్టి ఈ లోకంలో ప్రేమనరా ఎవరు కూడా నీతిమంతులు లేరు, ప్రతి ఒక్కరు కూడా పాపులేను. అంతేకాకుండా ఆయన చెప్పిన రీతిగా ఆయన ఏం చేశాడు, ఏం చెప్పాడు, నేను పాపులను పిలవచ్చుతని నీతిమంతుల గురిని రాలేదని చెప్పిన రీతిగా ఆయన 3.5 సంవత్సరం తన యొక్క పరిచర్య జీవితంలో ఆయన మరి ఎవరితో సహవాసం చేశాడు, పాపులతోనే సహవాసం చేసినట్టుగా వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇప్పుడు ఒక వ్యక్తిని మనము మరి ఒక వ్యక్తిలో లేకపోతే ఒక జనాంగంలో మార్పు తీసుకురావాలంటే మనం ఏం చేయాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, మనము వారితో మమాయకం అయిపోవాలి, వాళ్ళతో కలిసి జీవించాలి, వాళ్ళతో కలిసి ఉండాలి, వాళ్ళలో మన యొక్క చెప్పవలసిన మంచి మాట వాళ్ళకి చెప్పి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళకి ఏం చేయాలి, మన దారికి తీసుకొచ్చుకోవాలి. అంతేకాని మీరు చాలా చెండీల చెండి చెప్పేసి మరి అధికారం చలాయిస్తే మనుషుల దగ్గర కుదరదు. నేను మనుషులు ఎలాంటి వాళ్ళు, పరికమాల వాళ్ళు, ఎత్తుకు పై ఎత్తులు వేసేవాళ్ళు, దుర్భాషలు ఆడేవాళ్ళు. కాబట్టి ప్రభువు కూడా అలాగే ఆయన ఏం చేశాడు, ఎవరి కోసం అయితే ఆయన వచ్చాడో వారితో ఆయన కలిసి సహవాసం చేసే వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లే, 9వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే చూడండి ఆయన మాట ఉంది, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన ఇద్దరు ఆయన శిష్యులు ఇద్దరు కూర్చుండిరి. చాలమ్మా చూడండి, ప్రభువు ఏం చేశాడు, అక్కడ భోజనం కూర్చున్నప్పుడు ఆయనతో పాటు అనేక మంది వచ్చారు. ఆ యొక్క ఎంతమంది మరి సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతో కలిసి కూర్చున్నారు, ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయన వారితో ముచ్చటించాడు, వారితో మాట్లాడాడు, ఆయన వచ్చిన పనిని ఆయన చక్కగా వారికి బోధించాడు, సువార్త బోధించాడు, దేవునికి రాజ్యం గురించిన సువార్తను వారికి ప్రకటించారు, సత్యమును గురించినటువంటి విషయాలను వారికి ఎన్నో తెలియచెప్పాడు. కాబట్టి ప్రియమైన వారా మరి ఇక అక్కడ మరి సుంకరులను పాపులను అనేకులు వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి వచ్చి కూర్చున్న వారిని చూసి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారు అనేక సణుక్కున్నారు. ఆ మాట మనం చూసినట్లయితే లోకసువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. లోకసువార్త 15వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం వచ్చినాడని చాలా సడుగుకుని రే. అందుకు ఆయన చాలు చాలయ్యా. ఇక్కడ చూడండి, అరే పరిసయ్యులు శాస్త్రులు ఏం చేశారు, ఆయన మీద సణుక్కున్నారు, ఆయన మరి ఆయన మీద నిందలు వేయడం మొదలుపెట్టారు. ఏమని, ఇతను పాపులతో కలిసి బోధ చేస్తున్న పాపులతో కలిసి నివసిస్తున్నాడు, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకని అంటే ప్రభు చెప్పే బోధలు వినడానికి అనేక మంది అక్కడికి చేరి వస్తూ ఉన్నారు. అనేక మంది సుంకరులను పాపులను అంటే ఈ లోకంలో ఎవరైతే మరి అణగారిన వారుగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే మరి తోలనడని వారుగా ఉంటూ ఉన్నారో, వారందరూ కూడాను ఆ రోజుల్లో పాపులుగా ప్రకటించేవాడేవారు. అనగా ఆ రోజుల్లో ఆధిపత్యం చలాయించే వాళ్ళు ఎక్కువ ఎంత ఎవరు, పరిసయ్యులు శాస్త్రులు, కొంతమంది యూదుల యొక్క మత పెద్దలు వాళ్ళు చలామణి అయ్యేవాళ్ళు, పెద్దలుగా చలామణి అయ్యేవారు. మిగిలినటువంటి తక్కిన కుల వాళ్ళందరూ కూడా పాపులుగాను పరిగణించబడేవారు. కాబట్టి ఆ యొక్క రోజుల్లో దేవుని యొక్క మరి సహవాసం చేయాలంటే లేఖనాల ప్రకారము పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికైను ఆ యొక్క దేవ మందిరంలో ఒక వాళ్ళు చలామణి చేయడంలో అయితేనో పెద్దలుగా వాళ్ళు చలామణి అవ్వడంలో అనే విషయంలో కూడా వాళ్ళు ఒక కట్టుబాటు అనేది ఉండేదన్నమాట. యూదులు అన్యులతో సహవాసం చేసేవాళ్ళు కాదు, సుంకరులతోనూ వాళ్ళతోనూ సహవాసం చేసేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యూదుడై ఉండి కూడాను ఏం చేశాడు, వారితో సహవాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన విమర్శిస్తూ ఉన్నారు, ఆయన్ని దూషిస్తూ ఉన్నారు.
అలాగనా మరి ప్రభు ఆయన చెప్పడమే కాకుండా ఆయన చేసి చూపించాడు. ఎవరి కోసం వచ్చాడండి? నేను పాపులను పిలవచ్చుదని చెప్పి ఆయన చెప్పిన రీతిగా పాపులతోనే ఎక్కువ సహవాసం చేశాడు. వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. వారిలో మార్పు తీసుకొచ్చాడు. అనేక మంది జీవితాలు ఆయన మార్చినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పే బోధలు వినడానికి అనేక మంది ఏం చేసేవాళ్ళు, గుంపులు గుంపులుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సమయం లేక అసమయం లేక వచ్చి కూర్చొని ఆయన చెప్పే మాటలు విని ఎంతోమంది మారు మనసు పొందడానికి మనం చూస్తూ ఉన్నాం. దానిలో ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే సమరయ స్త్రీని మనము చూడవచ్చు. ఆమె ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె వెళ్ళి గ్రామంలో చెప్పినది, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఇతను క్రీస్తు గాడు అని చెప్పి చెప్పినప్పుడు వారు కూడా వచ్చి ఏం చేశారు, ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క బోధలు విని సత్యాన్ని గ్రహించి అమ్ముతారు. అమ్మ ఇక పెట్టి నువ్వు చెప్పిన మాట బట్టి కాదు, కానీ మేమే ఆయన బోధలు విని మేమే ఆయనే రక్షకుడని ఆయనే దేవుడని మేము నమ్ముచున్నాము అని చెప్పి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ప్రేమైన వాళ్ళరా, కాబట్టి ఏ మనుషుడినైతే ఈ లోకము తోలనాడుతుందో, ఏ మనుషుడైతే పాపి అని ముద్ర వేసి దేవుడు యొక్క కృపను పొందలేక ఈ లోకంలో ఉంటున్నారు, అటువంటి వారికి దేవుడు తన యొక్క రక్షణను మరి కలుగు చేయడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఏం చేశాడు, ఆయన వచ్చిన పని పూర్తి అవ్వాలంటే ఆయన ఎవరి కోసమైతే వచ్చాడో వారితో ఆయన సహవాసం చేశాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో కలిసి నిద్రించాడు, వారితో కలిసి సంచరించాడు. మనం ఆయన వారి మధ్య సంచరించడానికి వాక్యలు మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒకనొక సమయంలో మరి ప్రభువును కూడా మరి పాపి అయిన మనుషుడితో బస్ చేయడానికి వెళ్తున్నాడు చూడండి అని చెప్పేసి కూడా అన్నారు. ఆ మాట మనం చూసినట్టు చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇక్కడ జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, సుంకపు గుత్తుదారు అనేటువంటి జక్కయ్య. అక్కడ మరి జక్కయ్య ఇంటికి కూడా ప్రభు వెళ్ళేటప్పుడు వారు అదే మాట అన్నారు. మాకు 7వ వచనం చూడండి, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుకుని. కాబట్టి అక్కడ ఉండి మత పెద్దలు అయితేనే, శాస్త్రులు అయితేనే, పరిశీలు అయితేనే వీరందరూ కూడా ఏం చేశారా అంటే ఆ యొక్క జక్క ఇంటికి ప్రభు వెళ్ళడం గమనించి వీళ్ళే ఉన్నారు, చూడు ఈ యొక్క జక్కయ్య అనేటువంటి యొక్క సుంకపు గుత్తుదారు అనేటువంటి వ్యక్తి అంత పాపిష్టుడు, ఎందుకంటే మనుషుల యొక్క పాపాలని మూట కట్టుకున్నాడు, ఎన్నో విధంగా మనుషులను వేధించేవాడు బాధించేవాడు, ఇటువంటి పాపి అయిన మనిషి దగ్గరకు ఈ యొక్క ప్రభు వెళ్తున్నాడు మరి అని చెప్పేసి ఆయన సనుక్కున్నారు. పాపి అయిన మనిషి దగ్గర నేను బస చేయడానికి వెళ్తున్నాడే ఈయన అని చెప్పేసి ఆయన విమర్శించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి అన్ని విమర్శలు ఆయన మరి తట్టుకొని కూడా ఆయన ఏం చేశాడు, తను వచ్చిన ఇక్కడ పనిని నెరవేర్చడానికి ముందుకు కొనసాగాడు. వారందరికీ సమాధానం చెప్తూనే ప్రభు ఏం చేస్తున్నాడు, తన యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఆయన ఏం చేశాడు, మరి మానవుల యొక్క పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము మన యొక్క పాపములన్నీ ఆయన మోయడానికి ఏం చేశాడు, సిలువమానానికి ఎక్కడానికైనా సిద్ధపడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే మరి ఈ లోకంలో మనుషులు చాలామంది అంటారు, ఏమని మేము పాపులమని ఎవరు చెప్పారు అని చెప్పేసి ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు ఉంటారు. స్వతగా మనల్ని మనల్ని దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని మనం ఒప్పుకుంటే దేవుడు కనికరించి మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు, మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకని వాక్యంలో చెప్పబడింది, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును అనే రీతిగా. మరి మనం దేవుని యొక్క సన్నిధానికి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలి. ప్రభు అయితే చెప్తున్నాడు, నేను పాపులను రక్షించటకు వచ్చితిని అని. మరి మనం నిజంగా మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన పాపి అని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే దేవుని యొక్క రక్షణ మనము పొందలేం. నేను నీతిమంతుడును యథార్థవంతుడును నేను గొప్పవాడు అంటే దేవుని దగ్గర కుదరదు. మన యొక్క మన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన దయదల చేస్తాడు, కరికరం చూపి ఆయన నిమిత్తం మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రియ మిత్రులారా, అటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే చూడండి, లూకాసువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. లూకాసువార్త 5వ అధ్యాయంలో ఆడు గమనించినట్లయితే అటు సీమోను పేతురు ఏం చేస్తాడు, తన యొక్క వలలను బాగు చేసుకుంటూ ఆ యొక్క మరి సరస్సు తీరమున ఉన్నప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీ యొక్క దోణులు కొంచెం లోతుకు నడిపించి వలలు వేయండి అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు, అయ్యా మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము, కానీ మాకు ఎలాంటి చేపలు ఏం దొరకలేదు, ఎంతో కష్టపడ్డాము, కానీ
ఆయన నీ మాట చొప్పున మేము వేస్తామని చెప్పేసి ఆయన అన్నాడు. మరి జాలర్లకు వాళ్ళకి తెలియదా ఏ జామున చేపలు పడతాయో, ఏ ప్రాంతంలో చేపలు ఉంటాయో, ఎక్కడ వేటాడితే చేపలు సమృద్ధి కూడా దొరుకుతాయో తెలుసు. అయినా సరే వాళ్ళ జ్ఞానము కొలది వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఒక్క చేప అయినా సరే వాళ్ళకి దొరకలేదు.